రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం. పద్దెనిమిది నుండి 30 వచనాలు మార్చి మార్చి చదువుకుంటా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుండి 30 వచనాలు మార్చి మార్చి చదువుకుంటా. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఏలైనగా సృష్టి నాశనంకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం పొందుదునన్న నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడను. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగొచ్చున్నాము. మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏద ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుని ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యం గల వరవుటకు వారిని ముందుగా నిర్ణయించను. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున మీ పాదములు చేరి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెడుతూ ఉంటుండగా మీరే విరిచి ఆస్వాదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవమని ప్రార్థిస్తుంటున్నాం. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను. మీరు ఏదైనా అందచేస్తే కానీ నేనేమి చెప్పాలని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీపైన ఆధారపడుతూ ఉంటుండగా కృప చూపించము. కూడి వచ్చిన ప్రజలు మీ వాక్యంను గ్రహించినట్లు వారికి అర్థమయ్యే భాషలో బోధించడానికి, అర్థమయ్యే విధానంలో చెప్పడానికి కావలసిన దైవికమైన జ్ఞానంతో నన్ను నింపమని ప్రార్థిస్తుంటున్నాను. అట్లు ప్రభా, మీ సన్నిధికి వచ్చిన మేము తృప్తిపరచబడి సరిచేయబడి ఆత్మీయ క్షేమం కలిగి మీ సన్నిధి నుంచి వెళ్ళగలటకు సహాయపడము. అది నుంచి అంతవరకు మీ ఆధిపత్యం, మీ అధికారం మా మధ్యలో ఉంచండి. నన్ను, మమ్మను, ఈ ప్రదేశం అంతటిని కూడా మీ ప్రశస్త రక్త ప్రోక్షణ క్రింద తీసుకుని వస్తూ ఉంటున్నాం. కలవరపరిచి ఆటంకపరిచి అపిత్రాత్మ శక్తుల ప్రభావాన్ని నజరేడైన యేసుక్రీస్తు నామం పేట గద్దిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీకు ఆరోపిస్తూ రక్షకుడైన యేసుప్రభు వారి ప్రశస్తమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎనిమిదో అధ్యాయంలో 4 రకాలైనటువంటి స్వాతంత్రాల గురించి మనం నేర్చుకుంటున్నాం. మనం ఇంతకు మునిపే మనం విన్నట్టు మొదటి స్వాతంత్ర్యం పాపపు యొక్క శిక్ష నుండి మనం విడిపించబడినాం. సో శిక్ష నుండి మనము స్వతంత్రులమైనాం. రెండవదిగా శరీరం నుండి కూడా మనం విడిపించబడినాం. శరీరంకి ఇక మనం ఏమాత్రము రుణస్థులం కాదు. దాని నుంచి కూడా మనం విడిపించబడ్డాం.
కనుక మనం స్వతంత్రులము అన్న సత్యాన్ని ఎరిగినటువంటి వారమై ఆ స్వాతంత్ర్యాన్ని మన జీవితంలో మనం అనుభవించే వారంగా ఉండాలి. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసిన తర్వాత కూడా దాన్ని మనం ఎరగక మరలా దాస్యమనే కాడి క్రిందికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. నారితిగా ఉండకూడదు. 1947 మనకు స్వాతంత్రం అనుగ్రహించబడింది. స్వాతంత్రం అనుగ్రహించబడిన తర్వాత కూడా ప్రాముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాస్తవ్యులు, వాళ్ళు బ్రిటిష్ పరిపాలన కంటే ముందుగా నైజాం పరిపాలనలో కూడా వాళ్ళు చాలా కాలం మ్రగ్గిపోతూ వచ్చినారు. వాళ్ళు చాలా దాసులుగా బానిసలుగా ఉంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా కాలం వాళ్ళకి ఆ నైజం పోలే. ఏంటా నైజం? నైజాం నిజాం పరిపాలనలో వాళ్ళ అధికారులు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు తల వంచుకొని ఒక మాట చెప్పాలి, నీ బానిసను అని చెప్పాలి, నీ బానిసను అని చెప్పాలి. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఆ బానిసను అనే మాట చాలా కాలం తర్వాత వాడుక భాషలో నీ బాంచన్ అనేటువంటి మాటగా వాళ్ళు వాడడం ప్రారంభించారు. ఇప్పటికీ మీరు వెళ్ళి చూడండి తెలంగాణ ప్రాంతంలో వాళ్ళని కదిలిస్తే నీ బాంచన్ చెప్పయ్యా అంటారు. అనంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు వాళ్ళు బానిసలు కాదు, కానీ స్టిల్ ఆ వాతావరణంలో నుంచి ఇంకా బయటపడలేదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు ఆ బానిసత్తుల్లో ఆ రీతిగా మ్రగ్గిపోయినారు. కానీ ఆత్మీయంగా కూడా మన జీవితంలో అంతే. ప్రభు మనల్ని వేటి నుండి స్వతంత్రులుగా చేశాడో, వేటి నుండి విడిపించాడో, వాటి నుండి మనం స్వతంత్రులము, ఇంకెంత మాత్రం దానికి బానిసలం కాదు, రుణస్థలం కాదు అన్న విషయాన్ని ఎరిగిన తర్వాత కూడా ఇంకా బానిసలం అనుకుంటాం. అందుకే చాలా పర్యాలు దానికి మనల్ని మనం లోపరుచుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. కనుక ఈ అధ్యాయంలో ప్రభు మనకిస్తున్నటువంటి స్వాతంత్రాన్ని గురించి తేటగా చెప్పాడు. మొదటిగా శిక్ష నుండి మనకు స్వాతంత్రం కలిగింది. అది మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది అని అంటే, ఇక మనకు భయం లేదు. ఏ భయం లేదు? పాపము వలన వచ్చేటువంటి శిక్ష మనకెంత మాత్రము ఉండదు అని. అది మన రక్షణ యొక్క నిశ్చయతను మనకిస్తుంది, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయతను ఇస్తుంది. అది మనం ఆనందించడానికి మనకు దోహదపడుతుంది. ఉరిశిక్ష పడ్డవాడికి శిక్ష తప్పింది అన్న వార్త ఎంత గొప్ప సంతోషం ఇస్తుందో, అట్లాగనే నిత్య దండనకు పాత్రులమైనటువంటి మనం క్రీస్తులోనికి వచ్చట ద్వారా ఏ శిక్షావిధి మన మీద లేకుండా పోయింది. అది మనకెప్పుడు కూడా ఆ రక్షణ నిశ్చయితే మనకు రక్షణ ఆనందాన్ని ఇస్తుంది, సంతోషించగలం. రెండవది, శరీరంలోకి మనం రుణస్థలం కాదు. శరీరం నుండి కూడా ప్రభు మనల్ని విడిపించాడు. ఈ పాప శరీరానికి ప్రభు ఏం చేశాడు? మ్రాను మీద తన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. కనుక ఇప్పుడు శరీరం మన మీద ప్రభుత్వం చేయడానికి వీలు లేదు. దానికి రావాల్సిన రుణాన్ని కూడా ఆయన కట్టివేశాడు. అట్లు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి ఈ దినాన ఆ స్వాతంత్రాన్ని మన జీవితంలో అనుభవించాల్సినటువంటి వారంగా ఉన్నాం. మూడవ స్వాతంత్రం, ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో 18-30 వరకు మనం గమనిస్తే, మూడవ స్వాతంత్రం ఏంటంటే నిరుత్సాహం నుండి, నిస్పృహ నుండి మనకు స్వాతంత్రం. డెలివరెన్స్ ఫ్రమ్ డిస్కరేజ్మెంట్, నిరుత్సాహము నుండి మనకు విడుదల, స్వాతంత్రం అని. కనుక క్రైస్తవ జీవితంలో నిరుత్సాహపరిచేటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు దాకా మనం పాడుకున్న పాటలన్నీ అవే. అనుక్షణము మనకు యుద్ధమే, ప్రతి నిత్యము మనకు బాధే, ప్రతిరోజు మనకు కష్టమే. అందుకే 73వ కీర్తనలో ఆసాఫ్ కూడా అభ్యంతరపడతాడు. ఏమని? ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది, నేను నా హృదయమును శుద్ధి చేసుకునిట వ్యర్థమే, నా చేతులు కడుక్కొనుట వ్యర్థమే అని అనుకున్నాడు. అంటే ఆత్మీయమైనటువంటి జీవితంలో
మనం పరిశుద్ధంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినా, జాగ్రత్తగా మన రక్షణని మనం కాపాడుకుంటూ వస్తున్నా, ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు మన జీవితంలో ఎదురై మనల్ని నిరుత్సాహానికి గురి చేసేటువంటి ఆస్కారం అనేది ఉంది. కానీ ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు, డిస్కరేజ్ కాకూడదు. ఎందుకు డిస్కరేజ్ కాకూడదు అనంటే, యేసుక్రీస్తు ప్రభువులో ఆయన శరీరమందు మన పాపానికి శిక్ష విధించి, శిక్ష తప్పించి, శరీరము నుండి కూడా మనల్ని విడిపించినటువంటి దేవుడు ఆ రక్షణలో మనకు ఒక నిరీక్షణ కూడా ఇచ్చాడు. క్రైస్తవులు ఎవరు? లోకస్తులకి మనకున్నటువంటి వ్యత్యాసం ఏంటి చెప్పండి? మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయంలో ఆప్తులు చనిపోతున్నప్పుడు విశ్వాసులైనటువంటి వారు దుఃఖపడకుండా ఉన్నట్లుగా పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాస్తూ ఈ మాట అన్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ మాటలు నేను మీకు వ్రాయిచున్నాను. కనుక లోకస్తులకు మనకున్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఏది లోకస్తుల నుండి మనల్ని వేరు చేస్తుంది అంటే, మనం నిరీక్షణ గల ప్రజలు, మనం నిరీక్షణ గల ప్రజలు. కనుక ఈ నిరీక్షణ ఎబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటాడు, ఈ నిరీక్షణ మనల్ని ఏమాత్రము సిగ్గుపరచదు. కొన్నిసార్లు కొన్ని విషయాల కొరకు మనం నిరీక్షించి సిగ్గుపడతాం కదా. కొంతమంది నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలని అనుకుంటారు, కష్టపడి చదువుతారు, కష్టపడి పరీక్షలు రాస్తారు, శుభ్రంగా ఫెయిల్ అవుతారు. వాళ్ళు ఆశించింది వాళ్ళకి దొరకకపోగా చాలా నిరుత్సాహపడతారు, సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. మన జీవితంలో అలా కాదు. ప్రభువునందు ఒకవేళ మనం నిరీక్షిస్తే, ఆయన మీద మన గురి ఉంటే, మనం అసలు సిగ్గుపడడానికి వీలు ఉండదు. ఈ నిరీక్షణ మనల్ని ఏమాత్రం కూడా సిగ్గుపరచు. ఆ నిరీక్షను మనం చేపట్టడానికి ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో కొన్ని ప్రోత్సాహకాలు మనకు కనపడతాయి. మన నిరీక్షను మనం జ్ఞాపకం చేసుకోవటానికి, మన నిరీక్షను మనం బట్టి ధైర్యం తెచ్చుకోవటానికి కొన్ని ప్రోత్సాహాలు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో కనపడతాయి. వాటిని చూసినప్పుడు మరలా మనకు ధైర్యం వస్తుంది, వాటిని చూసినప్పుడు మరలా మనకు ప్రోత్సాహం అనేది కలుగుతుంది. కొన్నిసార్లు వాటిలో కనపడుతున్నటువంటి నిరీక్షణ మనలో లేనందుకు మనం సిగ్గుపడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వాస్తవానికి మనలో ఇంకా అధికంగా అటువంటి నిరీక్షణ కలిగినటువంటి ప్రజలుగా ఉండాలి. చూడండి, ఇక్కడ చదువుకున్న భాగంలో మొట్టమొదటిగా 22వ వచనం అందరికి కలిసి చదువుతాం. 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని. సృష్టి మూలుగుతూ ఉందంట. మూలిగేది ఎప్పుడు? చాలా సంతోషం కలిగినప్పుడ? ఎప్పుడు మూలుగుతాం మనం? సృష్టి మూలుగుచు ప్రసవేదన పడుచున్నది. తర్వాత ఇరవై 26వ వచనం అందరికి కలిసి చదువుతాం. 26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగైనాగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన. కనుక 26వ వచనాన్ని అనుసరించి, ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేసినాడు. ఆత్మ కూడా మూలుగుతూ ఉన్నాడు అనేది మనకిక్కడ అర్థమవుతుంది. సృష్టి మూలుగుతూ ఉంది, ఆత్మ మూలుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 23వ వచనం అందరికి కలిసి అవుతాం. 23వ వచనం, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము. ఇప్పుడు ఎవరెవరు మూలుగుతున్నారు చెప్పండి? సృష్టి మూలుగుతూ ఉంది, ఆత్మదేవుడు మూలుగుతూ ఉన్నాడు, మనము మూలుగుతున్నాము.
ఈ ముగ్గురులో డిస్కరేజ్ అయ్యేది ఎవరు? ఈ ముగ్గురులో మూలగద్దని దేవుడేం చెప్పలేదు. నీకు వచ్చే బాధల్లో మూలగద్దు అని దేవుడేం చెప్పట్లేదు. కానీ మూలిగితే మూలిగావు కానీ నిరుత్సాహపడద్దు అని అంటున్నాడు. సృష్టి మూలిగితా ఉంది, కానీ దాని గురించి రాయబడిన చాలా చక్కని మాట చూడండి. సృష్టి మూలిగితా ఉంది, 19 వచనాలు చదవండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచు. దానికి ఏముందంటే చెప్పండి, కనిపెట్టుచున్నది, ఆశతో కనిపెట్టుచున్నది అంటే ఏముంది? దానికి నిరీక్షణ ఉంది. సో సృష్టికి ఒక నిరీక్షణ ఉంది. ఒకసారి సృష్టిని గురించి ఆలోచన చేయండి. సృష్టి అసలు ఎందుకు మూలగాలండి? సృష్టి చేసిన పొరపాటు ఏంటి? ఆదికాండ 31వ వచనంలో దేవుడు సమస్త సృష్టిని కలుగజేసినప్పుడు అది మంచిది అని దేవుడు చూచాడు. సృష్టి చాలా బాగా ఉన్నింది, చాలా మంచిది, అందుకే దేవుడు దాన్ని ఆశీర్వదించాడు కూడాను. అయితే ఈది నన్ను సృష్టి ఏం చేస్తూ ఉంది? మూలుగుతూ ఉంది. దానికి కారకులు ఎవరు? సృష్టి ఏమైనా ఎదురు తిరిగిందా? సృష్టి ఏమైనా దేనికి విరోధంగా తప్పు చేసిందా, పాపం చేసిందా అని అంటే కానే కాదు. అందుకే ఇక్కడ ఒక మాట రాయబడింది చూడండి, ఇరవై ఒకటి వచనాలు కలిసి చదువుతాం. సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదునన్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలంగా. స్వేచ్ఛగా కాక అంటే దాని అర్థం ఏంటి? స్వేచ్ఛగా కాక అంటే దాని ప్రమేయం ఏమీ లేదు అని అర్థం. అది లోపరచబడ్డానికి, నాశనానికి గురి కావడానికి దాని ప్రమేయమేమీ లేదు అని అర్థం. కనుక సృష్టికి అలాగా దాస్యానికి లోబడ్డానికి దాని ప్రమేయం ఏమీ లేదు. ఇంకొకళ్ళు చేసిన పాపానికి దాని ఫలితం సృష్టి అనుభవించాల్సి వచ్చింది. ఇక్కడ సృష్టిలో మనకు రెండు మనం నేర్చుకోదగినటువంటి పాఠాలు సృష్టి మనకు నేర్పిస్తుంది. ఒకటి ఏంటంటే దేవుని యొక్క సార్వభౌమాధికారానికి అది ఒప్పుకుంది. దేవుని యొక్క సార్వభౌమ, అయ్యా ఆదాం పాపం చేస్తే నేనేం చేశాను స్వామి అని ఎదిరించలేదు. ఎందుకు నన్ను ఈ దాస్యానికి లోపరుస్తున్నా? చూడండి, సృష్టి మానవుడి చేసిన పాపాన్ని బట్టి దానికి వచ్చిన శాపాన్ని గురించి రాస్తూ ఇక్కడ కొన్ని మాటలు రాశాడు. ఏమంటాడు? 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షం కాబో, అది వదిలిపెట్టండి. 21వ వచనం అందరికి కలిసి చదువుదాం. ఏలైనగా సృష్టి నాశనమునకులోనైన దాస్యములో నుండి. మొదటిది అది దాస్యానికి లోబడిందంట. ఎటువంటి దాస్యం అది? నాశనమునకు లోనైన దాస్యం. ఆ దాస్యంలోనికి వెళితే ఏం దొరుకుతుంది? ఫలితం నాశనం. రెండవది 21వ వచనం చదవండి. దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదనన్న నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాన మూలంగా. వ్యర్థపరచబడెను, నాశనమునకు లోనయ్యే దాస్యంలోనికి వెళ్ళింది, అది వ్యర్థపరచబడింది. వ్యానిటీ, వ్యర్థపరచబడింది, వ్యర్థంగా చేయబడింది. తర్వాత 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకంగా మూలుగుచు రసవేదన పడుచున్నది. సో మూలుగు బాధను వ్యక్తపరుస్తుంది. ఎటువంటి బాధ అంటే అది సామాన్యమైన బాధే కాదు. ఎటువంటి బాధ? రసవేదన లాంటి బాధ. అది నాశనానికి అప్పగించబడ్డానికి. తర్వాత 2వది, వ్యర్థపరచబడ్డానికి,
మూడవది ప్రసవేదన లాంటి బాధ అనుభవించడానికి అది చేసిన పాపం ఏంటి? అది ఏం పాపం చేయలేదు, అయినా కూడా దేవుడు దాన్ని ఆ రీతిగా లోపరిచాడంట. నువ్వు ఇలా ఉండు అని లోపరిస్తే ఏమని చెప్పింది అది? థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పింది. అంతేగాని ఆయన మీద సనగడం కానీ గొనగడం కానీ ఫిర్యాదు చేయడం కానీ వాడు చేసిన పాపానికి నేనెందుకు అనుభవించాలి అని వాదించడం కానీ అది చేయలేదు. కనుక మొదటిగా సృష్టి ఏమని చెప్పుకోవచ్చు, దేవుని యొక్క సార్వభౌమాధికారానికి లోబడింది. ప్రభా నీకేమైనా అధికారం ఉంది నా జీవితం మీద. చాలాసార్లు మన వాదన ఎట్లుంటుంది చెప్పండి, మనకి ఏదన్నా బాధ కలిగితే ఒక్కసారి సర్చ్ లైట్ వేసేస్తాం, చూస్తాం నేను ఎక్కడన్నా తప్పు చేశానా, ఏం చేయలేదు, అట్లాంటప్పుడు ఎందుకు అనుమతించాలి ఆయన నాకు అని ఆయనకి విరోధంగా మనం తలంచేదానికి మనం ప్రయత్నం చేస్తాం. మన జీవితంలో నువ్వు చేసిన దానికైనా చేయని దానికైనా దేనికైనా దేవుడు నీ జీవితంలో ఏదైనా అనుమతిస్తున్నాడనంటే మౌనంగా ఆయన సార్వభౌమాధికారానికి లోబడి ఒప్పుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. అదే యోబు చేసినటువంటి పని కూడా. యోబు తన జీవితంలో తనకు అర్థం కావడం లేదు, తనకి ఎందుకు వస్తున్నాయి ఈ పరిస్థితులు, ఈ నష్టాలు తన జీవితంలో ఎందుకు వస్తున్నాయి అన్నది తనకు అర్థం కాలేదు. కానీ యోబు గుర్తించింది ఆయన సార్వభౌముడు, ఆయన నన్ను చంపినను ఇంకను నేను ఆయన నిరీక్షణ ఉంచుతాను. అది యోబు చెప్పినటువంటి మాట. విశ్వాసులమైనటువంటి మనం దీన్ని మన వ్యక్తిగతమైన జీవితాల్లో అలవర్చుకోగలిగితే మనం మనకు వచ్చేటువంటి శ్రమల్లో కష్టాల్లో బాధల్లో అభ్యంతరపడే ఆస్కారం ఉండనే ఉండదు. అది మొదటి విషయం. రెండవది సృష్టిలో కనపడే మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ఒకవైపు బాధపడుతూనే మరొక వైపు దానికి ఒక నిరీక్షణ ఉంది. ఏం నిరీక్షణ? 19వ వచనం, దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరిచుచుచు కనిపెట్టుచున్నది ఎలాగైనగా సృష్టి నాశనంలోనైనా దాస్యంలోండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం పొందుదు నన్ను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడింది. సో సృష్టి నేటికి కూడా అది దానికున్న నిరీక్షణను పోగొట్టుకోలేదు. దానికున్న నిరీక్షణ ఏంటంటే ఒకవేళ సృష్టికే మాటలు ఇచ్చి దానిని మనం ఒకవేళ ప్రశ్నించి నువ్వు ఇంత శపించబడ్డావే, ఇంతకాలం ఇలాగ వ్యర్థపరచబడ్డావే, ఇంత బాధ మూలుగు నీకు కలిగిందే, మరి ఏంటి నువ్వు నీ గురి ఏంటి, నీ గమ్యం ఏంటి, ఎందుకు నువ్వు ఇలా బ్రతుకుతున్నావు అని ఒకవేళ అడిగితే అది ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే ఒక దినాన దేవుని కుమారులు మహిమపరచబడబోతున్నారు, ఆ దినాన ఆ మహిమ కలిగిన స్వాతంత్రం నాకు కూడా రాబోతుంది, ఈ శాపగ్రస్తమైన నాశనానికి లోనైపోయిన దాస్యంలో నుండి వ్యర్థపరచబడిన స్థితిలో నుండి నేను తిరిగి రికవర్ అవుతాను అన్నటువంటి నిరీక్షణ నాకుంది అని సృష్టి చెప్పగలదు. కనుక అది మనకు బోధిస్తూ ఉంది. ఏమంటుంది? దేవుని పిల్లలారా, చేసింది మీరు, అనుభవించేది మేము, దుఃఖపడుతూనే మేము ఇంత నిరీక్షణ కలిగి ఉంటే చేసిన వాళ్ళకి మీకేమైందయ్యా అని అంటూ ఉంది సృష్టి. కనుక దాని నుంచి మనం పాఠం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది అని చెప్పుకోవచ్చు. కనుక ఈ దినాన అట్లాంటి నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి సృష్టి ఈ దినాన మూలుగుతుంది. నౌ ఇట్ ఈస్ గ్రోనింగ్, వన్ డే ఇట్ విల్ బి గ్లోరిఫయింగ్ కదా. ఈ దినాన మూలుగుతూ ఉంది, ఒక దినాన అది మహిమపరచబడబోతుంది. అది దానుకున్నటువంటి శుభప్రదమైన నిరీక్షణ. ఇది మరొక పాఠం మనకు నేర్పిస్తుంది. మూలుగు లేకుండా ఏమి లేదు, మహిమ లేదు. మూలుగు లేకుండా మహిమ లేదు. నీకు ఇది నాన్న మూలుగు ఉందంటేనే సంతోషపడాలి. ఎందుకు? మూలుగు లేకపోతే మహిమ లేదు. కాబట్టి ఇది నాన్న నీకు మూలుగు ఉందంటే మహిమ ఉందని అర్థం. మూలుగు కూడా మహిమ కూడా నీ మూలుగు యొక్క పరిమాణం మీద ఆధారపడుంది. నీ మూలుగు యొక్క పరిమాణం మీద ఆధారపడి, పర్సంటేజ్ మీద ఆధారపడి. బ్రదర్ దేవుడు చాలా కృప చూపించాడండి, నాకు మూలుగు ఎక్కువ లేకుండా చేశాడు, ఒక
10% నాకు మూలుగు, మిగతా 90% ప్రభులు ఆనందిస్తున్నానంటే ప్రమాదంలో ఉన్న జ్ఞానం పెట్టుకో. 10% మహిమ ఉంటుంది నీకు అక్కడ, 10% నీకు మహిమ ఉంటుంది. కనుక నీ మూలుగు పరిమాణం కొలది నీకు మహిమ ఉండబోతుంది. ఎంత మూలుగుతామో, ఎంత శ్రమ పడతామో. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం శోధనలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది. కనుక శ్రమలు వస్తే అభ్యంతరపడవద్దు, బాధలు వస్తే అభ్యంతరపడవద్దు, కష్టం వస్తే అభ్యంతరపడవద్దు. అది రాకపోతేనే అభ్యంతరపడు. ఏం ప్రభా, ఏం ఇట్లేదు, ఏంటో ఇంత సుఖంగా పెట్టావేంటి అని అడుగు. ఎందుకనంటే అనుమానించాల్సిందే, మూలుగు లేక మహిమ లేదు కాబట్టి. కనుక కష్టాలు కలుగుతున్నాయంటే సంతోషించు, రిజాయిస్ ఇన్ ఇట్, దాని ఎందు ఆనందించు. రెండవది, మనం కూడా మూలుగుతున్నాం, మనం కూడా మూలుగుతున్నాం. చదవండి 23-25 వచనాలు, 23-25 వచనాలు కలిసి చదువుకుంటాం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం. ఎలా అనగా, మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితే, నిరీక్షింపబడునది కనపడుచున్నప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తను చూచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును, మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టు. సో మనం కూడా నిరీక్షణ ఉంచి ఓపికతో కనిపెట్టుకున్నట ద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అంతిమ మహిమను మనం పొందబోతాము అన్నటువంటి విషయం ఈ వచనాల్లో మనకు అర్థమవుతుంది. దీని గురించి నేను మీకు వివరణ ఇచ్చేదానికి మునుపు ఆత్మ ఎందుకు మూలుగుతున్నాడు అన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకున్న తర్వాత మనం ఎందుకు మూలగాలన్న విషయానికి మనం వద్దాం. ఆత్మ ఎందుకు మూలుగుతున్నాడు అన్న విషయాలు 26-30 వచనాల్లో మనం చూడగలం. 26-30 వచనాల్లో మనం చూడగలం. చూడండి మొట్టమొదటి 26 వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మ కూడా మూలుగుతూ ఉన్నాడు. మూలుగుట అనేటువంటిది ఒక మోడల్ చెప్పుకోవాలంటే ఆత్మ తనకొచ్చిన బాధను బట్టి మూలగడం కాదు, కానీ ఆత్మ మనకొచ్చిన బాధను బట్టి ఆయన మూలుగుతాడు. ఇది మన యావత్ బాధలో బాధనుందేటువంటి మన ప్రభు యొక్క నైజంను గురించి మాట్లాడుతుంది. యెషయాగ్రంథం 63:9 చదువుతాను, ఆయన వారి యావత్ బాధలో బాధనుందినని. యేసుప్రభువారు భూమి మీద బ్రతికిన దినాల్లో కూడా పాపాన్ని బట్టి మానవుల మీదకి వచ్చినటువంటి శాపం, ఆ శాపాన్ని బట్టి మానవుని జీవితానికి వచ్చిన కష్టాలు, వీటన్నిటినీ ప్రభువు చూచినప్పుడు వాళ్ళ బాధలు చూచి వాళ్ళ బాధల్లో తను కూడా మూలిగిన సందర్భాలు మనం చూడవచ్చు కదండి. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 34వ వచనం, మార్కు సువార్త 7వ అధ్యాయం 34వ వచనం. అందరికీ ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి అపతా అని వాంతొచ్చాను, ఆ మాటకు తెరవబడమని అర్థం. కనుక ఏ సందర్భంలో నిట్టూర్పు విడిచాడు ఆయన? నిట్టూర్పు విడవడం అంటే అర్థం ఏంటి? మూలగడమే. నిట్టూర్పు విడవడం అంటే మూలగడమే. ఎందుకు మూలిగాడు చెప్పండి? ఆ బిడ్డకు ఉన్నటువంటి బలహీనతను చూసినప్పుడు, వాడు ఎవడంట? చెవిటి నత్తి కలిగినటువంటి బాలుడు. సో పాపాన్ని బట్టి వచ్చినటువంటి ఆ శాపాన్ని, దానివలన వచ్చినటువంటి కష్టాన్ని ఆ పిల్లకు, ఆ బిడ్డకు ప్రభు చూసినప్పుడు మొదట ఏం చేశాడు? ఆత్మలో మూలిగాడు, నిట్టూర్పు విడిచాడు. అయ్యో ఎంత బాధ వీళ్ళకి వచ్చింది అన్నటువంటి తన బాధను వాళ్ళతో పంచుకున్నాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడిని బాగు చేశాడు. 2వ విషయం,
యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 11:33, ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ ఉంచితురని అడిగారు. సో ఆ కుటుంబానికి వచ్చిన బాధ చూసినప్పుడు, లాజర్ను పోగొట్టుకున్న మార్త మరియలు పడుతున్న బాధను చూసినప్పుడు, ఆత్మలో ఆయన కూడా ఏమయ్యాడు? మూలిగినాడు. 38వ వచనం 38వ వచనం, యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చింది. కనుక దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు మనం పడే ప్రతి బాధలో ఆయన బాధనుంటాడు. నీకెంత పెయిన్ ఉందో ఆయనకు తెలుసు. నీ బాధే ఆయన బాధ. ఆ రీతిగా మనతో, మన బాధల్లో మనతో కూడా ఉండేటువంటి వాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇది నా ఆయన శరీరధారిగా మనతో లేడు కాబట్టి అట్లా మనలో ఉండి మన బాధల్లో మనతో పాటు మూలుగుటకు దేవుడు తన ఆత్మను మనలోనికి పెట్టినాడు. కనుక ఆయన మనకు కలిగిన బాధ ఆయనకి కలిగినట్టుగా దాన్ని తీసుకుంటాడు ఆయన. అందుకే కదండి అపొస్తల కార్యములు 9వ అధ్యాయంలో అపొస్తలైన పౌలుతో ప్రభు చెప్పిన మాట ఇది, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు. హింసించింది ఎవరిని? ప్రజల్ని హింసించాడు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? నన్ను హింసించాడు. ఎందుకు ప్రజల్ని హింసిస్తే తన్ను హింసించినట్టు? ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆ ప్రజ తను వేరుగా లేరు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సో శరీరానికి గుచ్చితే తలకు కూడా బాధే, కనుక ఆయన మనం వేరుగా లేవు. ఇది మనకెంత ఆదరణ ఇవ్వాలి చెప్పండి. చాలాసార్లు మనం దిగులు పడడానికి కారణం ఏంటి? మనకు వచ్చే కష్టాల్లో నేనే పడుతున్నాను అనుకుంటున్నావు కాబట్టి, నాకే ఈ కష్టం వచ్చింది అని అనుకుంటున్నావు కాబట్టి నువ్వు నిరుత్సాహపడేదానికి ఆస్కారం అనేది ఉంది. నీతో పాటు నీ బాధను అనుభవిస్తున్న వాడు నీకెంత నొప్పి తగులుతుందో అంత నొప్పి తనకు కూడా తగిలినట్టుగా బాధపడేటువంటి వాడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు అన్నటువంటి విషయం నీకేమి ఇవ్వాలి? ప్రోత్సాహం ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి కదా. కనుక తద్వారా మనం ఏముందులే, నా ప్రభు నాతో కూడా ఉన్నాడు కదా, నా బాధ ఆయనకు తెలుసు, ఆయన అర్థం చేసుకుంటాడు అనేటువంటి గ్రహింపు మనకి ఎప్పుడైతే వస్తుందో మనల్ని మనం కన్సోల్ చేసుకోవడానికి ఆస్కారం అనేది కలుగుతుంది. కనుక మనం ఇదినాన నిరుత్సాహపడకుండా ఉండడానికి ఉన్న మొదటి కారణం ఏంటి అనంటే, ఆత్మ మనలో ఉండి మన పక్షంగా మూలిగేటువంటి వాడు, మన బాధను పంచుకునేవాడు అనేది మొదటి విషయం. కేవలం మన బాధను పంచుకోవడం మాత్రమే కాదు, రెండోది ఆయన ఏం చేస్తాడంట, మనకు సహాయం చేస్తాడు. హీ హెల్ప్స్ అస్. ఎలా సహాయం చేస్తాడు? యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మీకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూలికలతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే మన హృదయ భారాలని ఏం చేస్తాడు? క్యారీ చేస్తాడు. మన హృదయ భారాలని క్యారీ చేస్తాడు. ఎక్కడికి? తండ్రి చెంతకు తీసుకుని వెళ్తున్నాడు. సాధారణంగా మనకు కష్టం కలగగానే మనకు ప్రార్థన వస్తుందా, కంప్లైంట్ వస్తుందా? మనకి ఇబ్బంది రాగానే, సమస్య రాగానే మనం ప్రార్థన చేస్తామా, తండ్రి చెంతకు వెళ్ళిపోతామా, తండ్రికి మన సమస్య చెప్పుకుంటామా, అసలు ఆయన ఎందుకు నాకు ఇట్లా చేయాలని ఆయన మీద ఫిర్యాదు చేస్తామా, ఆయనకి విరోధంగా మాట్లాడతాం? చాలా ఫిర్యాదులు మన జీవితంలో సనువులుగా కనపడతాయి. ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ కష్టం అన్నటువంటి సణుగులు మనకు కనపడతాయి. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉండి ఏం చేస్తాడంటే చెప్పండి, మన భారాల్ని క్యారీ చేస్తాడు. ఆయన తండ్రి చెంతకు తీసుకుని వెళ్తాడు. ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తాడు. అందుచేత
చాలా పర్యాలు నీ బాధలో నీకు ఆదరణ కలుగుతుంది అని అంటే, నీ సమస్యలకు పరిష్కారం కలుగుతుంది అని అంటే, కారణం నువ్వు చేసే ప్రార్థన కాదు, నీకు సహకారిగా ఉండి నీలో ఉండి నీకు సహాయపడుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రార్థనల్ని బట్టి తండ్రి అయిన దేవుడు చాలా పర్యాలు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేస్తారు వారి మధ్యలో నేను ఉంటాను. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నా, నేను ఒంటరిగాని కాదు, ఎవరున్నారు నాతో పాటు? అటువలే నా బలహీనతలు ఎరిగి నాకు సహాయం చేసే పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయపడుతున్నాడు. సో వ్యక్తిగతంగా మనం చేసే ప్రార్థనలు కూడా ఎఫెక్ట్ కావడానికి కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మన ప్రార్థనలతో మనతో సహకరిస్తున్నాడు, సహాయపడుతున్నాడు. అందును బట్టి చాలా పర్యాలు మనం శ్రమల్ని ఇబ్బందుల్ని ఎదుర్కోగలం, వాటన్నిటిలో కూడా మనం విజయాల్ని సాధించగలం. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే రెండో పని. పరిశుద్ధాత్మ దేవుడు మరొక పని కూడా చేస్తాడు, ఏం చేస్తాడు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేసి. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. ఈ ఆత్మ యొక్క మనసు దేవునికి తెలుసు అంట. ఆత్మ యొక్క మనసు దేవునికి తెలుసు అంటే, ఈ ఆత్మదేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నా చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నాడా లేదనేది తండ్రి అయినటువంటి దేవుడు డిసైడ్ చేయగలుగుతాడు, హృదయాల్ని పరిశోధించేవాడు కనుక. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు కూడా ఆయన చిత్తానుసారంగా ఎందుకు ప్రార్థన చేయగలుగుతున్నాడు? తండ్రి అయిన దేవుని యొక్క చిత్తానుసారంగా పరిశుద్ధాత్ముడు ఎందుకు ప్రార్థన చేయగలుగుతున్నాడు? పరిశుద్ధాత్మకు కూడా ఆ తండ్రి మనసు ఏదో తెలుసు కాబట్టి. కనుక దేవుని చిత్తానుసారంగా తను ప్రార్థన చేయగలదు. తర్వాత మరొక విషయం ఏంటంటే, అట్లా ప్రార్థన చేసి మనకు సహాయపడడం మాత్రమే కాక, 28వ వచనం చదవండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మనం ఎరుగుదుము అని రాస్తున్నాడు అని అంటే, ఆ ఎరుక ఎవరిచ్చారు మనకు? నా జీవితంలో జరిగేటువంటి వ్యతిరేక్తమైన పరిస్థితులు కూడా నా మేలు కొరకే జరుగుతున్నాయని ఎరుగుదుము అంటే అసర్షన్, అది ఖచ్చితంగా చెప్తున్నాడు దాన్ని, ఎరుగుదుము అని. ఎలా తెలుసు మనకు ఎలా ఎరుగుదాం? ఇప్పుడు వచ్చిన పరిస్థితులు నాకు చాలా భిన్నంగా కనపడుతున్నాయి, నష్టదాయకంగా కనపడుతున్నాయి, నాకు వ్యతిరేకంగా కనపడుతున్నాయి, నా దుఃఖానికి కారణమైనట్టుగా కనపడుతున్నాయి, అవి నా అవమానానికి కారణంగా కనపడుతున్నాయి. బట్ అయినా కూడా ఇది నాకు చాలా మేలు అన్న గ్రహింపు నాకు ఎలా కలుగుతుంది? ఆ ఎన్లైటన్మెంట్ ఇచ్చేవాడు ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు ఒకవైపు మన బాధలో బాధ పంచుకుంటాడు, మరొకవైపు మన బాధలన్నీ కూడా తండ్రి చెంతకు క్యారీ చేస్తాడు, మూడోది మనకి ఎందుకు ఆ బాధ వచ్చింది అన్నది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడంట. ఏం బాధపడకు బాబు, ఈ బాధ ఎందుకు వచ్చింది తెలుసా? నీ మేలు కొరకే వచ్చింది అని మనకు వివరణ ఇస్తాడు. ఆ వివరణ ఇస్తూ ఏం రాస్తున్నాడు చదవండి, 29:30 వచనాలు. ఏంటి ఆ మేలు? 29:30 వచనాలు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లేవు, దేవుడు ఎవరిని ముందు ఎరిగను వారు తన కుమారునితో సారూప్యం గలవారు ఉటకు వారిని ముందుగా నిర్ణయించను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించను? వారిని పిలిచను. ఎవరిని పిలిచను? వారిని నీతిమంతులుగా తీర్చను. ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచను.
కనుక మొదట దేవుని ఏర్పాటు, ఆ ఏర్పాటును అనుసరించిన పిలుపు, ఆ పిలుపుకు స్పందిస్తే నీతిమంతులుగా తీర్చబడుట, నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు మహిమపరచబడతారు. సో మేలు ఏంటి అని అంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, పరిస్థితులన్నీ కూడా మన మేలు కొరకు జరుగుతున్నాయి. ఏంటి ఆ మేలు అని అంటే అల్టిమేట్గా ఆయన యొక్క సారూప్యత మనలో ఏర్పడడానికి. మన జీవితాల్లో జరిగే ప్రతి పరిస్థితి కూడా వ్యతిరేకమైందైనా అనుకూలమైందైనా అది తన కుమారుని యొక్క సారూప్యత మనలో తీసుకురావడానికి ప్రభు అనుమతిస్తున్నాడు అన్నటువంటిది మన విషయంలో. దేవుని పక్షంగా జరిగే విషయం ఏంటి అనంటే 29 వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అన్నట్లు. సో హీ విల్ బి గ్లోరిఫైడ్. దేవుని కుమారుల మధ్యలో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మహిమపరచబడతారు. రెండవ మేలు ఏంటంటే ఆయనతో పాటు మనం కూడా మహిమపరచబడతాం. ఈ ఉద్దేశంతో దేవుడు మన జీవితాల్లో ప్రతి కష్టాన్ని కానీ ఇబ్బందిని కానీ తీసుకొస్తున్నాడు అన్న వెలిగింపు ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నారు. చూడండి, మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను. సో ప్రీ డెస్టినేషన్, ముందుగా నిర్ణయించబడుట, ముందుగా నిర్ణయించబడినటువంటి వారు ఆయన ఏర్పాట్లో ఉన్నవారిని ప్రభు పిలిచాడు. వారిని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు, వారిని మహిమపరిచాడు. ఒకటేమో భూతకాలానికి చెందింది, ఒకటి వర్తమాన కాలానికి చెందింది, మరొకటి భవిష్యత్ కాలానికి చెందబోతుంది. భూతకాలానికి చెందింది ఏంటి? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తు ప్రభులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రీ డెస్టినేషన్, ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? పిలిచి నీతిమంతులుగా తీర్చాడు. ఈ పిలుపుకు ఎవరైతే కరెక్ట్గా రెస్పాండ్ అయ్యారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా గుర్తించాలి. చాలామంది ఏమంటారంటే, అట్లాగైతే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఒకవేళ నిర్ణయం చేసి ఉంటే కొంతమందిని నాశనానికి, కొంతమందిని రక్షణకు నిర్ణయించి ఉండాలి కదా. నాశనానికి నిర్ణయించిన వాళ్ళు నాశనానికే పోతారు, రక్షణ కొరకు నిర్ణయించబడిన వాళ్ళు రక్షణలోనికి వస్తారు. అట్లాంటప్పుడు దేవుడు పక్షపాతి కాడా? మనుషుల్ని కొంతమంది దండనకు, కొంతమందికి రక్షణ కొరకు ఆయన ఏర్పరచడం సబబేనా అనేటువంటి ప్రశ్న మనకు వచ్చే ఆస్కారం ఉంది. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు సార్వభౌముడు, సర్వజ్ఞాని, భవిష్యత్ జ్ఞాని అయినటువంటి దేవుడు. మనం ఆయన పిలుపుకు స్పందిస్తామా లేదా అన్నటువంటి విషయం కూడా అనాదిగానే ఎరిగినటువంటి వాడు. ఒక వ్యక్తి దేవుని ఏర్పాటులోనికి రావటానికి దేవుడు సార్వభౌముడైనప్పటికీ కూడా తన సార్వభౌమాధికారాన్ని అనుసరించి ఆయన నిర్ణయం చేయట్లేదు. దేవుడు సార్వభౌముడైన మానవునికి కూడా రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు ఆయన ఏర్పాటులోడానికి రావడం. అందుకే ఒక మాటలో చెప్పుకోవాలంటే, దేవుని ఏర్పాటు అని అంటే ఇలా చెప్పుకోవచ్చు నిర్వచనం, గాడ్స్ సావర్నిటీ ప్లస్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ ఈక్వల్ టు ఎలక్షన్, ఏర్పాటు. సో దేవుని ఏర్పాటులోనికి రావాలంటే దేవుడు ఒకవేళ తన సార్వభౌమాధికారాన్ని అనుసరించి చేసినా కూడా మనం ఎవరం కూడా ప్రశ్నించే దానికి అధికారం లేదు. మంటి మీద కుమ్మరి వాడికి అధికారం లేదా? కొన్నింటిని ఘనమైన పాత్రలుగా చేయడానికి, కొన్ని ఘనహీన పాత్రలుగా చేయడానికి, కొన్ని వంటింటి పాత్రలుగా చేయడానికి, కొన్ని బాత్రూమ్ పాత్రలుగా చేయడానికి కుమ్మరివాడికి అధికారం లేదా మంటి మీద? వాడి ఇష్టం. ఆ పాత్ర ఏమన్నా అంటదా చెప్పండి, నువ్వు నన్ను ఎందుకు బాత్రూమ్ పాత్రగా చేసావు, దాన్ని ఎందుకు అఘనంగా ఉండే పాత్రగా చేసావు అని ప్రశ్నించలేదు. అలాగే ఒకవేళ మన ప్రభు చేసినా కూడా మనం ఎవరు అడగడానికి మనకి అధికారము లేదు. కానీ దేవుడు ఎంత కృప కలిగినటువంటి వాడైతే తన ఏర్పాటును అనుసరించి అందరినీ పిలిచాడు. పిలవబడిన వారు అనేకులు
ఏర్పాటులోనికి వచ్చిన వాళ్ళు కొంతమంది. ఎందుకు ఏర్పాటులోనికి కొద్దిమందే వచ్చారు అని అంటే ఆ పిలుపుకు స్పందించలేదు వాళ్ళు. దానికి మనం సువార్తల్లో మనం చూస్తాం. ఒక రాజు తన కుమారుడికి పెళ్లి చేస్తూ ఆ విందుకు అందరికీ ఆహ్వానం ఇచ్చాడు. సాకులు చెప్పారు కొంతమంది. ఏమన్నారు చెప్పండి? అయ్యా, నేను 5 జతలు ఎడ్లు కొన్నాను, దాన్ని పరీక్షించడానికి వెళ్తున్నాడు. వీడు కొన్న తర్వాత పరీక్షిస్తాడా పరీక్షించుకుంటాడా అని చెప్పి సాకులన్నీ అట్లాగే ఉంటాయి. అయ్యా, నేను పెళ్లి చేసుకున్నాను అందుకే నేను రాలేనంటే, నువ్వు పెళ్లి చేసుకుంటే అంతకంటే హనీమూన్ ఏముంటుంది చెప్పండి? రాజు ఎందుకు పోవడం కంటే నీ భార్యతో కలిసి నువ్వు పోయి ఉండొచ్చు అవి ఎందుకు, అది నీకు ఆటంకం కాదు. మనుషులు ఈ దినాన దేవుని పిలుపుకు స్పందించేటువంటి విషయానికి వస్తే వాళ్ళకి ఇవ్వబడిన స్వాతంత్ర్యాన్ని కాలరాచుకొని చేసుకున్నారే తప్పు కానీ దేవుని పొరపాటు ఎక్కడ కూడా కనపడదు. దేవుడు మనిషికి స్వచ్ఛిత్వం ఇచ్చాడు, మేలు కీడులను ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు, ఏది కావాలో దాన్ని ఎంచుకునే స్వాతంత్ర్యం నీకు ఇచ్చాడు. కనుక ప్రభు పిలుపుకు నువ్వు స్పందించి నువ్వు ఆయన పిలుపుకు సరైన విధానంలో నువ్వు విధేయత చూపించగలిగితే ఆయన ఏర్పాట్లోనికి వస్తావు. కనుక నిజంగా ఆయన పిలుపుకు స్పందించేవారు ఎవరో, విధేయత చూపేవాళ్ళు ఎవరో అన్నటువంటి విషయం ప్రభు అనాదిగా ఎరిగిన ప్రభు ఈ రీతిగా వారు పిలుపుకు స్పందించరు అన్న విషయాన్ని రుజువుపరచడానికి కాల్ మాత్రం అందరికీ ఇచ్చాడు. పిలుపు అందరికీ సమానంగా ఇచ్చాడు. ఇప్పుడు మాటలో చెప్పుకోవాలంటే ఇప్పుడు ఏర్పాటు అనే విషయం ఎవరి గురించి మాట్లాడుకోవాలంటే విశ్వాసుల విషయమే మాట్లాడుకోవాలి. అన్యులకు ఏర్పాటుతో సంబంధం అనేది లేదు. బిలీవర్స్ అయినటువంటి మనం, విశ్వాసులమైనటువంటి మనం జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటును అనుసరించి ఇప్పుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపుకు మనం స్పందించాం కాబట్టి మనం నీతిమంతులమైన. చూడండి, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు అందరికీ తెలిసి చదువుతాం. 13-14, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను గనక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప. 14వ వచనం, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును దేని ద్వారా పిలిచాడంటే అండి, ఆయన ఏర్పాటులోనికి రావడానికి. 2వది మహిమ పొందడానికి కూడా. దేని ద్వారా పిలిచాడు? సువార్త ద్వారా పిలిచాడు. ఇప్పుడు ఆయన ఏర్పాటులోనికి రావాలంటే ఏం కావాలి? ఈ సువార్త పిలుపుకు స్పందించాలి. సువార్తకు పిలుపుకు స్పందిస్తే ఏర్పాటులోనికి వస్తాం. కనుక ఇది నాది ఎవరైతే సువార్త పిలుపుకు స్పందించాలని ఏర్పాటులోనికి వచ్చినారో వాళ్ళని దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనకు ఉన్న గమ్యం ఏంటి? మహిమపరచబడ్డాం. ఇప్పుడు ఆ మహిమపరచబడాలనంటే మహిమపరచబడే ప్రక్రియ ఏంటి? ఈ నశించిపోయే సువర్ణానికి మహిమ ఎట్లా వస్తుంది? అగ్ని పరీక్ష ద్వారానే వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనకు పరీక్షలు అవసరమా లేదా? ప్రస్తుత కాలాన ఎందుకు మనకు శ్రమలు వస్తున్నాయి? పేతురు రాస్తాడు, అదే పైన చదవండి. పేతురు రాస్తున్న 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అందరికి తెలుస్తుంది, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపడి. ఇక్కడ రక్షణ గురించి, రక్షణలో 3 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఏ రక్షణ గురించి మాట్లాడుతుంది ఇది? మనం మహిమపరచబడబోయే రక్షణ, ఆ రక్షణ గురించి మాట్లాడు. ఆ రక్షణ గురించి రాస్తూ అంటున్నాడు, రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు
ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు, ప్రస్తుతం అంటే ప్రజెంట్. సో మన గతకాలంలో పాస్ట్లో దేవుని చేత ఏర్పరచబడ్డాం, ప్రస్తుత కాలం ఆయన పిలుపుకు స్పందించి నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనకు ఒక నిరీక్షణ ఉంది, రక్షణ కలగబోతుంది, మనకు స్వాస్థ్యం కూడా పొందబోతున్నాం. ఆ నిరీక్షణ ఉన్నటువంటి మనకు ప్రస్తుతమున అవసరమును బట్టి, యూ నీడ్ ఇట్, నీకు అవసరత ఉంది. అందుకే ప్రభు ఆ రకాలైన శ్రమలు నీ జీవితంలో తీసుకొచ్చి అనుమతిస్తూ ఉన్నాడు. వాటి ద్వారా నిన్ను మహిమ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఈ మార్గం ద్వారా తప్ప మహిమ పొందే మార్గం వేరొకటి లేదు. పరలోకానికి దొడ్డిదారులు ఏది లేవు. మార్గమున రావాల్సిందే, మార్గమునగాక వేరొక మార్గమున ప్రవేశించేదానికి ప్రయత్నించేవాడు వాడు దొంగ, దోచుకున్నవాడని ప్రభు చెప్పాడు. సో ఎంట్రన్స్ మార్గంలో రావాల్సిందే, మహిమ పొందడానికి కూడా అదే మార్గంలో, దేవుడు పెట్టిన మార్గంలోనే వెళ్ళాలి. అందుకే ఇదే పేతురు చివరిలో రాస్తాడు, సర్వకృపానిధి అయిన దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడి నప్పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచు. ఎవరైనా తన నిత్య మహిమకు మిమ్మను పిలిచినటువంటి దేవుడు, ఆ నిత్య మహిమకు మనల్ని పిలిచాడు కాబట్టి ప్రస్తుత కాలాన కొంచెం బాధ, కొంచెం దుఃఖం, శ్రమ మనకు కలుగుతూ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్నీ నేర్పించాడు, ఏమని చెప్తున్నాడు చెప్పండి, బిడ్డలారా మీరేం బాధపడకండి, మీతో నేను కూడా ఉన్నా బాధపడడానికి అని చెప్పాడు. రెండోది, మీరేం బాధపడకండి, మీ భారాలన్నీ యేసు తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, అందువల్ల ఈ కష్టాలన్నిటి నుండి మీకు ఉపశమనం కలుగుతుంది అని చెప్తున్నాడు. మూడోది ఏం చెప్తున్నాడు, మీకు అసలు ఎందుకు వస్తున్నాయి శ్రమలు తెలుసా, ఇదిగో ఈ మహిమ కొరకు, దీని కొరకు వస్తున్నాయని. మనకు వస్తున్నటువంటి శ్రమలకు వచ్చినటువంటి బయలుపరుపు ఆత్మదేవుడు మనకిస్తున్నాడు. ఇంత చెప్పిన తర్వాత కూడా కుయోమూర్రు అంటే మనల్ని ఏమనాలి చెప్పండి. ఒకవైపు సృష్టి ఏమంటుంది, అసలు మీరేంటే బాధపడతారు, చేసిందంతా మీరు తప్పు చేసి ఇదంతా నష్టం తీసుకొచ్చారు, ఈ శాపం అంతా మాకు కూడా వచ్చింది, ఆయన ఎంత బాధపెట్టాడు మమ్మల్ని, నాశనానికి లోపరిచాడు, దాస్యానికి లోపరిచాడు, చాలా వ్యర్థపరిచేశాడు మమ్మల్ని, మాకున్న మహిమంతా తొలగించాడు, బట్ స్టిల్ మిమ్మల్ని బట్టి మేము బాధ అనుభవిస్తూ ఉన్నాం. కానీ మాకు ఒక నిరీక్షణ ఉంది, ఆ సార్వభౌముడైనటువంటి దేవుడు ఒక దినాన్ని మమ్మల్ని విడిపిస్తాడు, మా మహిమ మరలా మాకు వస్తుంది అన్న నిరీక్షణతో మేము బాధను అనుభవిస్తూ ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, దాని కొరకు కనిపెట్టుకొని ఉన్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. మీకేం రోగం అంటుంది సృష్టి. పరిశుద్ధాత్మదేవుడు ఏమంటున్నాడు, అదేంటయ్యా మీ బాధలో బాధ పంచుకునేవాడిని నేను మీకున్నాను, మీ కొరకు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాను, మీకు సహాయపడతా ఉన్నాను, ఎందుకు మీకు కష్టాలు వస్తున్నాయనేటువంటి విషయాలకు వచ్చినటువంటి వెలిగింపు మీకు ఇస్తూ ఉన్నాను, ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు మూతి ముడుచుకుంటే ఎట్లాగా అని ఆయన అంటా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, మనం నిరుత్సాహపడడానికి ఏమైనా ఆస్కారం ఉందా? నేను ఫలానా దాన్ని బట్టి డిస్కరేజ్ అయ్యాను అని చెప్పడానికి నీకేమైనా హేతువు దొరుకుతుందా? కనుక ఎప్పుడు ఆ మాట చెప్ప మాకు, ఏ మాట, బ్రదర్ భలే నిరుత్సాహపడిపోయాను, బ్రదర్ భలే కృంగిపోయాను బ్రదర్ అని అంటే చాలా సిగ్గుకరమైన మాట అది, అది చాలా అవమానకరమైనది మనకు. ఒక క్రైస్తవులంగా విశ్వాసులంగా మన నోటి నుంచి అటువంటి మాట రాని రాకూడదు. ఎందుకు అట్లా వస్తుంది అని అంటే, ఇప్పుడు చదవండి, అసలు మనం కూడా మూలుగుతూ ఉన్నాం, దేని కొరకు మూలుగుతున్నాం చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23-25 అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము. నిజంగా నువ్వు విశ్వాసమైతే దేని కొరకు మూలగాల, దేని కొరకు మూలగాల,
ప్రస్తుత కాలాన మనకు కలుగుతున్న ఇబ్బందుల్ని బట్టి మూలగడం కాదు బాబు. దేని కొరకు మూలగాలంట? మనం దేని కొరకు మూలగాలంటే మన నిరీక్షణ బట్టి మనం మూలగాల. మనకేం నిరీక్షణ ఉంది అని అంటే, ప్రభు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏంటి ఆ నిరీక్షణ? దత్తపుత్రత్వం దొరకపోతుంది. దత్తపుత్రత్వం అనంటే ఈ దేహం యొక్క విమోచనం. ఇప్పుడు ప్రస్తుత కాలాన మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా మనం ఈ దేహంలో కంప్లీట్గా దానిని మనం రుచించలేము, టేస్ట్ చేయలేము. అందుకొరకు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మీకు ఈ దేహాన్ని కూడా మార్చేస్తాను. ఏ దేహం ఇవ్వబోతున్నాను? తన రూపమునకు సమరూపం కదా, ఫిలిప్పీ 3:21. ఆయన మన దీన శరీరములను తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానికి ఆయన మార్చిపోతున్నాడు. అది మనకున్నటువంటి నిరీక్షణ. అయితే ప్రస్తుత కాలం ఏం జరిగిందంట చదవండి, 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలిచు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనం. సో వీ హ్యావ్ టేస్టెడ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్. ఆత్మ యొక్క ప్రథమ ఫలాల్ని మనం టేస్ట్ చేసాం. టేస్ట్ చేసిన తర్వాత అబ్బో ఇదే ఇంత రుచిగా ఉందంటే అది ఇంకెంత ఉండబోతుందో అన్నటువంటి నిరీక్షణ మనకేం కావాలి? ఎక్కువ కావాలి. కానీ అసలు ముందు టేస్ట్ చేసామా లేదా అనేది అనుమానం. సనుగుతున్నాం, కొనుగుతున్నాం, మూలుగుతున్నాం, బాధపడుతున్నాం అని అంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలాల్ని మనం టేస్ట్ చేసామా లేదా అనేది అనుమానించాల్సి వస్తుంది. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో వాళ్ళు పాలుజనులు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించక మునుపు గోత్రం ఒక్కింటికి ఒక వ్యక్తి చొప్పున వేగులు వారిని పంపించారు. వేగులు వారు తిరిగి వస్తున్నప్పుడు ఆ దేశం పాలుచేనులు ప్రవహించే దేశమే, దేవుడు చెప్పింది వాస్తవమే అన్నటువంటి విషయాన్ని రుజువుపరచడానికి వాళ్ళు ఏం చేశారు? కొన్ని ఫలాలు తీసుకొచ్చారు, ప్రథమ ఫలాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ఫలాలు చూసేసరికి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ద్రాక్ష గెలను ఇద్దరు మోసుకొచ్చారంట. ఎంత గెలై ఉంటే ఇద్దరు మోసుకొస్తారు చెప్పండి? అట్లాంటి సారవంతమైనటువంటి దేశం టేస్ట్ చేశారు, కానీ ఏమన్నారు చెప్పండి? పోదాంరా బాబు, నిజంగా ఈ ద్రాక్ష గెలనే ఎట్టుందంటే ఇంకా దేశం ఎట్లుంటుందో, దాన్ని మనం స్వతంత్రించుకోవాలనే నిరీక్షణ వచ్చిందా? నిరుత్సాహపడ్డారా? మెజారిటీ నిరుత్సాహపడ్డారు, మెజారిటీ నిరుత్సాహపడ్డారు. ఎందుకు తెలుసండి? అక్కడనే తెలుస్తుంది ఆయన ఏర్పాటులో ఉన్నవాళ్ళు ఎవరు, ఆయన ఏర్పాటులో లేనటువంటి వారు ఎవరు అని. ఆత్మ యొక్క ప్రథమ ఫలాలు పొందినటువంటి మనం కూడా మనకి నిరీక్షణ ఏం కావాలి చెప్పండి? ఇంకా ఎక్కువ కావాలా? ఇంకా ఎక్కువ. అపొస్తలుడైన పౌలు అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ ఉన్నాము. అందువలన ఆ మహిమా భారం మాకు అంతకంతకు ఎక్కువ అవుతుంది. అందుకే ఎప్పుడు పోదామా, ఎప్పుడు అనుభవిద్దామా, దాన్ని ఎప్పుడు స్వతంత్రించుకుందామా అన్న ఆశ మాకు ఎక్కువైంది, ఆ నిరీక్షణ మాకు ఎక్కువైంది. అది చెప్తా. ఇప్పుడు ఆత్మ యొక్క ప్రథమ ఫలాలు మనం కూడా అనుభవించాం. ఏంటి ఆ ప్రథమ ఫలాలు? మొట్టమొదటిగా మొదటి పేతురు 1:8-9 చూడకుండా చెప్పాలా? 1 పేతురు 1:8-9 మీరు చూడకపోయినను మీరు ఆయన్ని ప్రేమించుచున్నారు. మీరు చూడకే ఆయన విశ్వాసం ఉంచి మీరు శ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందొచ్చు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని అనుభవిస్తున్నారు. సో ఆత్మ యొక్క ప్రథమ ఫలంలో మొదటిది ఏంటంటే ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ మనలోనికి వచ్చిందన్న దానికి సూచన ఏంటంటే చెప్పన శక్యమును. వచ్చిందా లేదా? నిజంగా చెప్పండి, వచ్చిందా లేదా? హ్యావ్ యూ టేస్టెడ్ ఇట్? దీన్ని రుచించావా? ఇది ఆత్మ యొక్క ప్రథమ ఫలం. ఆత్మ యొక్క ప్రథమ. Romans 8:26 ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో, అటువల్లే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఈ ఆత్మ మనకు రక్షణ ఇవ్వటం మాత్రమే కాక ఇంకేం చేశాడంట? మనలో ఉండి మనకు సాయం చేస్తున్నాడు. ఏం సాయం చేస్తున్నాడో ఇప్పుడు మనం విన్నాం. కనుక నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో,
నువ్వు ప్రార్థించలేని పరిస్థితుల్లో సైతం పరిశుద్ధాత్మదేవుడు నీ పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉచ్చరింప శక్తి అని కానీ మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నటువంటి అనుభవం నీ జీవితంలో ఉందా? పరిశుద్ధాత్మదేవుని యొక్క ప్రథమ ఫలాలు ఆయన ఇచ్చేటువంటి సంతోషం రక్షణ ద్వారా, రెండవది మన కష్టకాలంలో మన పక్షంగా ప్రార్థించేటువంటి సహాయం చేయటం. 8:11 మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో ఉండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా. పోయిన పాఠంలో మనం నేర్చుకున్నాం కదా ఏం చేస్తాడు ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు మనం చేసే పని ఏంటంటే ప్రభు కొరకైనటువంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు, ప్రభు కొరకు జీవించాల్సి వచ్చినప్పుడు, ప్రభు కొరకు సమర్పించుకోవాల్సి వచ్చినప్పుడు, ప్రభు కొరకు ఏదైనా త్యాగాలు చేయాల్సి వచ్చినప్పుడు ఈ శరీరం ఏం చేస్తుంది చెప్పండి? చచ్చిన వాళ్ళతో సమానంగా ఉంటుంది. అబ్బో నా వలన కాదు, నేను చేయలేను, నేను లేవలేను, నేను నడవలేను, నేను ఇవ్వలేను, నేను చేయలేను అంటది శరీరం. ఆత్మ ఏం చేస్తాడంట? చావునకు లోనైన మన శరీరాల్ని జీవింపచేస్తాడు. దేవుని కొరకు జీవించడానికి అవసరమైన పునరుత్థాన శక్తితో మనల్ని లేదు. ఇప్పుడు ప్రభు కార్యాలయ విషయాలకు వచ్చినప్పుడు మనం బ్రతుకుతున్నామా చేస్తున్నామా? స్వార్థ అంటే నీరసం వచ్చేస్తుందా? ప్రభు పని అంటే ఎక్కడ లేని మత్తు నిద్ర వస్తుందా? లేక ప్రభు పని అయినసరికి ఎక్కడ లేని ప్రోత్సాహం ఉత్సాహం కలుగుతుందా? అట్లా కలుగుతుందంటే కలగజేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. Romans 14:17 ఇంకొక మాట అంటాడు, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి. పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనలో టెస్ట్ చేయిస్తాడు, మన హృదయంలో ఉంచుతాడు. ఆయన రాజ్యం మనలో ఉండేటట్టుగా చేస్తాడు. ఏంటి ఆయన రాజ్యం? నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి. దీన్ని మనం ఫుల్ మెజర్లో పరలోకానికి వెళ్ళిన తర్వాత అనుభవించబోతున్నాను, ఫుల్ మెజర్లో అనుభవిస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఆ రాజ్యం ఎక్కడుంది? నా హృదయంలో ఉంది. నిజంగా ఉందా ఆయన రాజ్యం? ఆ నీతి నాలో కనపడుతుందా? సమాధానం నాలో కనపడుతుందా? ఆ ఆనందం నాలో కనపడుతుందా? ఇవన్నీ కూడా నిజంగా రక్షించబడినటువంటి విశ్వాసులు పరిశుద్ధాత్మ దేవుడు చూపించే ముందు రుచులు. వీ హ్యావ్ టేస్టెడ్ హెవెన్ వెన్ వీఆర్ ఇన్ ఎర్త్. భూమి మీద ఉండగానే పరలోకాన్ని మనం టేస్ట్ చేశాం, భూమి మీద ఉండగానే పరలోకంలో మనం అనుభవించబోతున్న సంతోషాన్ని రుచించాం, భూమి మీద ఉండగానే ఆ దేవుని యొక్క సహాయం ఏంటో మనం అనుభవిస్తున్నాం, భూమి మీద ఉండగానే ఆయన జీవాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇవన్నీ కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలాలు. ఆత్మ యొక్క ప్రథమ ఫలాలు ఒకవేళ మనం అనుభవించుంటే మనకు మూలుగు రావాలా? దేనికి మూలుగు? ప్రభా, ఈ శరీరంలో ఉన్న వ్యాధులు తీసేయి, బాధలు తీసేయి, కష్టాలు తీసేయి, సమస్యలు తీసేయి అని మూలగడం కాదు. ఆ మూలుగు కాదు. ఏ మూలుగు? ఏ మూలుగు చెప్పండి? ఎందుకు ప్రభా ఈ లోకంలో ఇంకా నీ రాజ్యం వచ్చునుగాక, నువ్వు నన్ను తీసుకొని పోదువుగాక, ఆ దేహ విమోచనం కలుగునుగాక, ఆ మూలుగు రావాలి మనకి. ఇప్పుడు చెప్పండి ఏ మూలుగు వస్తుంది మనకు? ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అనుభవించినటువంటి మనం వీ హ్యావ్ టేస్టెడ్ ఓన్లీ, అది ముందు రుచి అంతే. పరలోకంలో మనం అనుభవించకపోతున్న దానికి కొంచెం ఫోర్ టేస్ట్, కొద్దిగా అట్లా టేస్ట్ చేయించాడు ఆత్మ. ఆ రుచి చూసినప్పుడు మనకేం, అమ్మా ఇదే ఇంత రుచిగా ఉందంటే ఇంక అది నేను పోగొట్టుకోకూడదు, అది ఎంత మహిమాయుక్తంగా ఉండబోతుందో దాన్ని నేను అనుభవించాలి అన్న ఆశ రావాలి. సృష్టి మిగుల ఆశతో, మామూలు ఆశ కాదు. ఎట్లాంటి ఆశ? సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుకుంటా ఉంది. మనకి ఎట్లాంటి ఆశ ఉంది? మనకున్న ఆశ ఏంటి చెప్పండి? అదేమి ఆశపడుతుంది? దేవుని పిల్లలు మహిమగల స్వాతంత్రాన్ని పొందబోతున్నారు అని సృష్టికి తెలుసు. మనకు తెలుసా?
నేనే ఆ మహిమ గల స్వాతంత్రం పొందేది, ఆ మహిమ నేను పొందబోతున్నాను. తీతు రాష్ట్రం అంటాడు కదా, మహాదేవుడు అనగా మహిమ కలిగిన మహాదేవుడు ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. ఆ మహాదేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం, ఎదురు చూస్తాం. చదవండి తీతు 2:13. తీతు 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికించడం వలన మనకు బోధించుచున్నది. కొలసీ మూడో అధ్యాయం నాలుగు మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచు. ఆ మహిమ గల దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా మహిమలో ప్రత్యక్షపరచబడతామంట. అందుకే రాశాడు యోహాన్ రమ్మన్నాడు చెప్పండి, పిల్లలారా మనం ఇంకా ఏమైనదో ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడి అందు మనం ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతాం కనుక ఆయనను పోలి ఉంటాం. సో ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా మహిమలోనికి వచ్చేస్తాం, ట్రాన్స్ఫార్మ్ అవుతాం. ఆయన చూడగానే రెప్పపాటును మనం మార్చిపడతాం. ఆ మహిమా దేహం మనకు రాబోతుంది. ఆ దత్తపుత్రత్వం కొరకు, ఆ దేహం యొక్క విమోచన కొరకు మనలో కనిపెట్టుకొని మనం ఊలుతున్నాం. ప్రభా ఎప్పుడు ఇస్తావు స్వామి ఆ దేహం, ఎప్పుడు ఇస్తావయ్యా ఆ దేహం, ఎప్పుడు ఇస్తావయ్యా ఆ దేహం అని మూలగాలి. కానీ ఇదేం దేహం నాయన అని మూలకూడదు. ఆ దేహం కొరకు మనం మూలగల. కనుక ఇప్పుడు మనకు ఈ ఇరువురు పాఠం నేర్పిస్తున్నారు. ఎవరు? సృష్టి అంటుంది ఏంటయ్యా మీ బాధ, ఎందుకు మూలుగుతారు? చూడు మేము ఎట్లా ఎదురు చూస్తున్నాము ఆ మహిమ గల ప్రత్యక్షత కొరకు, అది రావాలని మూలుగుతున్నాం మేము. పరిశుద్ధాత్మదేవుడు కూడా అంటున్నాడు, నేనెందుకు మూలుగుతున్నానో తెలుసా, మీకు మహిమ రావాలని మూలుగుతున్నాను. వాళ్ళంతా మన మహిమ కొరకు ఎదురు చూస్తుంటే మనం ఏం చూస్తున్నాం? మన శ్రమలు చూసుకొని, మన దుఃఖాలు చూసుకొని, మన బాధలు చూసుకొని. శత్రువు కూడా రాకూడదు ఇట్లాంటి కష్టమని మన మీద మనం జాలిపడి మనలో మనం మూలుగుతూ ఉన్నాం. మూలుగు దేని కొరకు నువ్వు, ఎవరి కొరకు? నీకు మహిమ గల ప్రత్యక్షత ఉంది. ప్రస్తుతం ఎందుకు నీకు శ్రమ కలుగుతుంది? ఎందుకు బాధ కలుగుతుంది? అవసరం నీకు ఇది. భూతకాలంలో జగత్తు పునాది వేయబడుకుని మునిపే నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, ఆయన పిలుపుకు నువ్వు స్పందించినందుకు నిన్ను నీతిమంతునిగా తీర్చడం మాత్రమే కాక నిన్ను మహిమపరచాలి అన్న గురి కలిగినటువంటి వాడై ప్రస్తుతమున అవసరమును బట్టి నీకు ఇవన్నీ తీసుకొస్తున్నాడు. ఆ వెలిగింపు ఎప్పుడైతే నీకు వస్తుందో నీ సుఖాల్లో కంటే ఎక్కువగా నీ శ్రమల్లోనే నువ్వు ఆనందిస్తావు. ఓ ప్రభు శ్రమలు ఇస్తున్నావంటే నా విషయంలో నీకు కొంచెం కన్సర్న్ ఉందన్నమాట, నా మహిమను గురించి కొంచెం ఆలోచిస్తున్నావు అన్నమాట నువ్వు అన్నటువంటి గ్రహింపు మనకు నిరుచాపడ్డానికి కాదు, ఎక్కడ లేని ప్రోత్సాహం అనేది మనకు కలుగుతుంది ఆయన కొరకు జీవించడం. కనుక ఒక విశ్వాసి, ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఏ కారణాన్ని బట్టి కూడా నువ్వు డిస్కరేజ్ కావడానికి వీల్లేదు. ప్రభు నిన్ను ఈ నిరుత్సాహకరమైన పరిస్థితి నుంచి శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చి విడుదల కావించాడు. కనుక శరణాగతులమైనటువంటి మనకు బలమైన ధైర్యం ఉంది ఆ నిరీక్షణను చేపట్టడానికి. కనుక ఆ నిరీక్షణ కలిగినటువంటి పిల్లలుగా ఉండి ప్రభు రాక కొరకు ఎదురు చూద్దాము గాక ప్రార్థన చేసుకుంటాం.